వెల్కమ్ టు అరగంటలో వంట. ఈ రోజు మనం చిక్కడపల్లిలో రమాదేవి గారి ఇంటికి వచ్చామండి. ఆవిడ చేయబోయే వెరైటీ వంటకాలు ఏంటో చూసేద్దామా. హాయ్ రమాదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు మా టీవీ వన్ ప్రేక్షకులు చూపించే వెరైటీ వంటకం ఏంటి? పాలకూర కిచిడి. పాలకూర కిచిడి. పాలకూర కిచిడి కావాల్సిన పదార్థాలు: పాలకూర, బియ్యం, కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, పచ్చి శనగపప్పు, పచ్చి బఠానీలు, తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, తరిగిన బంగాళదుంపలు, తరిగిన టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాచిన చెక్కలు, లవంగ, కొంచెం జీరా పౌడరు, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, కారం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన కొత్తిమీర, గార్నిషింగ్ కి జీడిపప్పు. సో వ్యూవర్స్, పాలకూర కిచిడి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి. ఇప్పుడు మరి చేసే విధానం ఏంటో రమాదేవి గారు అడిగి తెలుసుకుందామా. ఇప్పుడు ఏం చేయాలి రమాదేవి గారు? స్టవ్ వెలిగించాలి. తర్వాత పాన్ పెట్టాలా? ఓకే. దాని తర్వాత వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. వేడెక్కాలా? కొంచెం ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలా? ఎన్ని ఎంత ఆయిల్ వేసుకోవాలండి దీనికి? 1-4 స్పూన్స్ అట్లా. అంటే కొంచెం మంది ఆయిల్ ఎక్కువ ఇష్టపడరు కదా, అందుకోసం. అంటే దీనికి టేస్ట్ కూడా తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఒక 4 స్పూన్లు వేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి? ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. సరే, ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసేసుకోవాలా? అవి బాగా బ్రౌన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తుండాలా? అంత అవసరం లేదు. ఎంత ఒక లైట్గా కొంచెం కచ్చగా చేయాలా? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత ఏం వేయాలండి? నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా అన్నీ కొంచెం వేయాలి. వెజిటబుల్స్ అన్ని వేసి కొంచెం ఫ్రై అయితే చేయాలి. ఓకేనండి. ఇలా అన్ని వెరైటీస్ ఫ్రై చేస్తుంటారండి ఇంట్లో? చేస్తుంటానమ్మా. ఓకే, బీన్స్ వేసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలండి? క్యారెట్ ముక్కలు. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఆలు. దాని తర్వాత అండి ఆలు వేసేసాం కదా, ఇప్పుడు ఏం వేయాలి? మీరు ఫ్రై చేయండి, నేను వేస్తూ ఉంటాను. మీరు చెప్పండి ఎప్పుడు వేయాలో, నేను అప్పుడు వేస్తూ ఉంటాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి అంటే అవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా. సో నెక్స్ట్ పచ్చి బఠానీ. సో మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసాము, టమాటో వేసేసాము, క్యారెట్, బీన్స్, కార్న్ అన్నీ వేసేసామండి. అన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు దీనిలో డైరెక్ట్ వాటర్ పోసేస్తామండి. డైరెక్ట్ వాటర్ కాదు, రైస్ వేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇంకో బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని పక్కన మరగబెట్టాలా? వాటర్ పెట్టేసాయి. అవి వాటర్ ఎంతసేపు బాయిల్ అవ్వాలండి? కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా మసాలాలా? మసాలాలు. లేకపోతే నార్మల్గా కొంచెం బాగా మసాలంటారా? మసిలితే పాలకూర వేసి. అచ్చా, బాగా బాయిల్ అయిన తర్వాత పాలకూర అందులో ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలా? సరిపోతుందా? ఓకే, పాలకూరని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలంటండి. సో అది 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఏం చేయాలి? అది బాయిల్ అయిన పాలకూరని అంతా నీళ్ళతో పాటు వేసేసేయాలండి. వాటర్ తీసి వాటర్ సపరేట్ ఉంచేసి. అచ్చా, వాటర్ సపరేట్ ఉంచి ఓన్లీ పాలకూర మట్టిగా తీసుకోవాలి. అది డైరెక్ట్ అలా తీసి వేసేయచ్చండి? ఏం వేరే బౌల్లో వేసి తీసి అలా వడగట్టేమొద్దా? ఓకే అండి. ఏమి తీసి వేరే బౌల్లో ఏమీ అవసరం లేదంటే అండి, డైరెక్ట్ నీళ్ళలోంచి తీసి పాలకూర ఇలా డైరెక్ట్ తీసేసి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అందులోనే పాలకూర వేసి మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు దీని తర్వాత ఏం వేయాలండి? ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేయాలి. ఓకే, వాటర్ యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తారండి? ఇప్పుడు మనం రైస్ పప్పు అది తీసుకున్నాం కదా, ఆల్రెడీ నానబెట్టాం, 1 అవర్ నానబెట్టుకున్నాం. దానికి 3 వంతులు. ఓకే, ఒకటి ఇది రైస్ తీసుకుంటే 3 వంతులు వాటర్. ఓకే, ఇప్పుడు నానబెట్టుకునేవన్నీ ఒక గ్లాస్ అయితే వాటర్ ది గ్లాసెస్ పోసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసాకే బీ వేయాలి కదండి. ఓకే అండి. సో పాలకూర కిచిడి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయిందండి. అక్కడ ఆల్రెడీ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. సో ఆంటీ, వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటే దానిలో కుక్కర్ పెట్టుకోవాలా? కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టాక ఏం చేయాలి? అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి ఏం చేయాలి? మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక లవంగ చెక్క ఉంది కదా, అది లవంగ చెక్క బాగా ఫ్రై చేసేస్తారా? దాని తర్వాత ఏంటి? లవంగ చెక్క వేయాలి. సో వ్యూయర్స్, చూసారు కదా, ఆయిల్ వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయి ఒక ఫ్రై చేసి దాంట్లో కొంచెం లవంగ పట్ట వేయాలంటండి.
తర్వాత ఏం వేయాలండి ఆకు బిర్యానీ ఆకు వేయాలి ఓకే లవంగ పట్ట కూడా వేసాక దాని కూడా కొంచెం ఫ్రై చేసాక దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు వేయాలండి దాని తర్వాత ఏం వేయమంటారు రమదేవి గారు దీంట్లో మళ్ళీ 3 గ్లాస్ వాటర్ తీసుకుందాం ఒక గ్లాస్ రైస్ కి 3 గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ రైస్ కి 3 గ్లాస్ వాటర్ పోయాలండి సో ఫస్ట్ మనం రైస్ వేసేద్దామా గ్లాస్ వాటర్ పోస్తాం ఓకే ఫస్ట్ గ్లాస్ వాటర్ పోయం 3 గ్లాస్ వాటర్ పోయండి ఫస్ట్ 3 గ్లాస్ వాటర్ వేసేసాలండి దాని తర్వాత ఆ గ్లాస్ రైస్ దాంట్లో పోయాలండి ఓకే ఇది బాగా ఫ్రై అయిపోయిందండి సో 3 గ్లాస్ వాటర్ పోసేస్తా ఓకే ఇంకో గ్లాస్ పోసేస్తారా